అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిణి. ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చికెన్ దమ్ బిర్యానీ ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చెప్పిన పద్ధతిలో చేయండి, రెస్టారెంట్ రుచి వస్తుందండి. పీసెస్ చాలా బాగా ఉడుకుతాయండి, రైస్ కూడా చాలా పొడిపొడిగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా బిర్యానీ చేసే గంజును తీసుకోవాలండి. వెడల్పుగా మందంగా ఉండాలి. అందులో నేను 1 కేజీ వరకు చికెన్ని కడిగి తీసుకున్నానండి. చికెన్ని ముందుగా ఉప్పు నీళ్ళల్లో 1 అరగంట పాటు పెట్టేసుకున్నానండి. తర్వాత మంచిగా కడిగేసి తీసుకున్నాను. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి. బగారా ఆకు 2, లవంగాలు 2, యాలకులు 2, మరాఠీ మొగ్గ 2, పువ్వు 2, 2 టేబుల్ స్పూన్ సాజీరా, 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 కప్ పెరుగండి, 1 నిమ్మకాయ. మంచిగా పిండేసుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. పెరుగు అంతా కూడా చాలా మంచిగా మిక్స్ అవ్వాలండి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత 1 అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా బ్రౌనిష్ అవుతాయి, అలాగే తొందరగా వేగుతాయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలండి. 1-5 ఆనియన్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత నాకు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల 1 అరగంట పాటు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవడం వల్ల క్రిస్పీగా తయారవుతాయి. అంతలోపు మనం 1 మిక్సింగ్ జార్ తీసుకోవాలండి. అందులో 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 20 క్యాషెస్ వేసుకోవాలండి. 20 క్యాషెస్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తని పేస్ట్లా రెడీ చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ వేయడం వల్ల చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా రుచిగా చాలా బాగా వస్తుందండి. 1 అరగంట తర్వాత మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకున్నామండి. ఇక్కడ 2 టమాటోస్ను కూడా యాడ్ చేస్తున్నాను. మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని, కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా క్రష్ చేసుకుంటూ వేసేసుకోవాలండి. మన చికెన్ మ్యాగ్నెట్లో వేసేసుకొని అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ 1 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని 1 గంట వరకు పక్కన పెట్టేసుకోవాలండి. అలాగైతే మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది, ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా పడతాయి చికెన్కి. ఇప్పుడు స్టవ్ మీద 1 బాండి పెట్టేసుకోవాలండి. అందులో నేను 5 కప్పుల రైస్కి 10 కప్పుల వాటర్ తీసుకున్నానండి. అందులో హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం, సాజీరా, లవంగ, యాలక్, బగారా ఆకు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అన్నీ వేసేసి ఒకసారి వాటర్ని మంచిగా బాయిల్ అవ్వాలండి. ఇక్కడ నేను 5 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి.
మంచి రెండు సార్లు కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలండి. అలాగైతే మనకి మంచి కుక్ అవుతుందండి, పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. అరగంట తర్వాత నేను చూపిస్తున్నానండి. అరగంట తర్వాత మనం వాటర్ బయలుతున్నాయి. వాటర్ బయలుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైసెస్ని వేసేసుకోవాలండి. వాటర్లో వేసేసుకోవాలి, మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి బాస్మతి రైస్ని. వేసేసుకొని 90% కుక్ అవ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా 90% కుక్ అవుతుంది. అందులో ఒకటి నిమ్మకాయ పిండుకుంటున్నానండి. పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది నిమ్మకాయ పిండుకోవడం వల్ల. ఒకసారి టెస్ట్ చేసి చూసుకోండి. 90% కుక్ అవుతే సరిపోతుందండి మనకి. మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పక్కన స్టవ్ పైన మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసుకున్న రైస్ని చికెన్ పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చికెన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ని. చికెన్ చుట్టూ మన బాస్మతి రైస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ని హాఫ్ గ్లాస్ వరకు మనం చికెన్లో వేసేసుకోవాలండి. బిర్యానీలో హాఫ్ గ్లాస్ వాటర్ని ఉడికించుకున్న రైస్ వాటర్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, క్యాషూస్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వేసేసుకోవాలండి. పైన వేసుకోవడం వల్ల క్యాషెస్ చాలా బాగా ఉంటాయండి, మెత్తగా కావు, క్రిస్పీగా ఉంటాయి. వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవాలండి. బౌల్ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ వాడట్లేదండి, నేచురల్గా యూజ్ చేస్తున్నాను. గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని రైస్ మీద వేసేసుకోవాలండి. మనకి ఫుడ్ కలర్ రెడీ అయిపోయిందండి. మనకు రైస్ కుక్ అయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుందండి యెల్లో కలర్గా. ఫుడ్ కలర్ ఏమీ అవసరం లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దమ్ చేసుకోవడానికి ఇక్కడ టిష్యూస్ని వేసుకుంటున్నానండి. టిష్యూస్ లేని వాళ్ళు ఏదైనా పిండిని మూత చుట్టూ పెట్టేసేసుకోవాలండి, లేకపోతే టిష్యూస్ ఉంటే సరిపోతుందండి. టిష్యూస్ పెట్టేసుకొని మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూద్దామండి. 20 మినిట్స్ తర్వాత టిష్యూస్ని తీసేసుకోవాలి. చూడండి, మనకి ఫుడ్ కలర్ లేకపోయినా కూడా మనం వేసుకున్న కలర్ చాలా బాగా వచ్చింది. చూడండి, ఎల్లో కలర్గా చాలా బాగా వచ్చింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడం కాకుండా ఒక 50 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా పొడి పొడిగా చాలా బాగా ఉంటుంది. ఒక 50 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత 50 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, చాలా గ్రేవీగా, చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయాయి. అంతే అండి, మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో. చాలా సూపర్గా ఉంటుందండి. ఆనియన్స్ పెరుగుతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఎక్కడ అడుగంటుకోకుండా చాలా బాగా నీట్గా వచ్చేసింది.
పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయాయండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.